వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. పూలే ఆశయాలు ఆలోచనలు తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక నేత సీఎం జగన్ అని వైసీపీ నేతలు కొనియాడారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న జగన్ కు బీసీలంతా అండగా ఉంటామని చెప్పారు. మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని చాటి చెప్పిన మహనీయులు జ్యోతిరావు పూలే అని వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో నడిచి సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా రుణాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని అమరావతి చార్టర్డ్ అకౌంటెంట్లు ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కుబేరుడు కూడా తీర్చలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. కేవలం ప్రచారం కోసమే వసీం రజ్వీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని వారు మండిపడ్డారు. రజ్వీ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజకీయాలకు అతీతంగా ముస్లింలు ఒకరోజు దీక్ష నిర్వహించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మనసున్న మాతృమూర్తి కరీమునిసాని 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ కొనియాడారు. కార్పొరేటర్ గా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆమె సేవలకు మెచ్చి సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీలకు సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. ఆమె హఠాన్ మరణం వైసీపీకి తీరని లోటన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు ప్రజలకు ఏమాత్రం అందడం లేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. టీడీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు రద్దు కావడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాలో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. వరదలతో ఆయా జిల్లాలు అతలాకుతలమయ్యాయని ఎంతో మంది నిరాశ్రులు అయ్యారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులను ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక రుగ్మతలను రూపుమాపి విద్యావ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. ఆయన జీవిత ఆశయం మహోన్నతమని కీర్తించారు. స్త్రీ విద్య ఉద్ధరణకు బీజం వేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే నేటి తరానికి ఆదర్శమని కితాబిచ్చారు. విద్యార్థులకు మనోవికాసానికి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దోహదపడతాయని ఆదాయ పన్ను శాఖ అధికారి నవీష్ వర్మ అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో టీమ్ వర్క్, స్కిల్ డెవలప్మెంట్ లక్షణాలు పెంపొందించుకోవచ్చని సూచించారు. భవానీపురంలో సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా కమిటీ ఆధ్వర్యంలో గ్యార్మీ వేడుకలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయబద్ధంగా జరిగిన జెండా ఊరేగింపులో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. 28 సంవత్సరాలుగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపడం ద్వారా పేదరికాన్ని పారద్రోలాలని కలెక్టర్ జె నివాస్ అన్నారు. విద్య ఒకటే పేదరికం నుంచి బయటపడేందుకు మార్గమని ఇకనైనా పిల్లలు విద్య అభ్యసించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.